లక్ష్మి గారు, లక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. ఛానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నమస్తే సార్. నమస్తే మహా సార్. టీవీ వీక్షకులు కూడా నమస్కారం. హనుమంతరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి నేరుగా దాని మీద నేను ఒక ప్రయత్నం చేస్తాను దాని మీద మాట్లాడటానికి. హనుమంతరెడ్డి గారు ఏమన్నారు అని అంటే, సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి, నిజాలు తేలాలని మేము కోరుకుంటున్నాము అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి అని ఆ రోజున డిమాండ్ చేసి, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సిబిఐ దర్యాప్తు వద్దు అని ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఆయనే కోరుకున్నటువంటి సిబిఐ దర్యాప్తుని ఆయనే ఎందుకు వద్దు? నిజంగా సమగ్రమైనటువంటి దర్యాప్తుని మీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా దర్యాప్తు సిబిఐ దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అని ఈ ప్యానెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా హనుమంతరెడ్డి గారు మాట్లాడారు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకవైపున సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే, ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి సిబిఐ వాళ్ళ మీద ఆరోపణలు చేసేటువంటి విధంగా మాట్లాడారు అని అంటే, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఏం మనసులో ఉన్నా అవన్నీ మాట్లాడేటువంటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనే నేరుగా మాట్లాడారు అని అంటే మరి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అని అంటారా, వేరే ఇంకేమన్నా అంటారా? అదేవిధంగా దీంట్లో రాజకీయ కోణం లేదు, ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం లేదు, షర్మిల గారు అనలేదు అనేటువంటి విషయాన్ని ఆయన హనుమంతరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది షర్మిల గారు అన్నారా లేదా లేకపోతే లక్ష్మి గారు అన్నారా లేకపోతే వెంకటరమణారెడ్డి గారు అన్నారా అనేటువంటిది పాయింట్ కాదు. సిబిఐ అన్నది సిబిఐ తన ఛార్జిషీట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నది, ఎంపీ సీటుకు సంబంధించినటువంటి అంశము ఈ హత్యకు కారణం అయి ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని సిబిఐ తన ఛార్జిషీట్ లో పేర్కొన్నటువంటి అంశం. అదేవిధంగా అవినాష్ రెడ్డి పాత్ర, అదేవిధంగా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పేర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జిషీట్ లో పేర్కొనబడి ఉంది. ఇది దీనికి ఏమంటారు? అదేవిధంగా ఈ సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు దర్యాప్తు చేసేటువంటి వాళ్ళ మీద పోలీసులు, అదేవిధంగా వాళ్ళ మీద సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టుతున్నటువంటి పరిస్థితి, సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారా లేదా, అదేవిధంగా ఇక్కడ దర్యాప్తు చేసేటువంటి అధికారులను బెదిరిస్తున్నటువంటి విషయాన్ని సిబిఐ వాళ్ళు చెప్పారా లేదా, ఎవరు బెదిరించేటువంటి వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు? ఒక సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే ఆ దర్యాప్తుకు సహకరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉండేటువంటి పోలీసులను ఉసిగొలిపి ఈ రోజున సిబిఐ దర్యాప్తులను బెదిరించేటువంటి పరిస్థితి ఉందంటే, మీరా మరి సమగ్రమైనటువంటి దర్యాప్తును కోరుకునేటువంటి వాళ్ళు? ఎందుకు మరి ఈ విధమైనటువంటి ఈ కేసులో వాస్తవాలు బయటికి వస్తే ఏమి, ఎవరు పేర్లు వస్తాయి ఏమిటి అనేటువంటి దాని మీద ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు? అంటే ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ప్రమేయము, అదేవిధంగా వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళ ప్రమేయము ఉంది అనేటువంటి ఒక భయం మీలో ఉంది కాబట్టి ఈ రోజున సిబిఐ దర్యాప్తు ముందుకు సాగకుండా ఈ రోజున అడ్డుపడుతున్నారు. అందుకని కదా సునీతా రెడ్డి గారు ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ దర్యాప్తు జరిగితే నాకు న్యాయం జరగదు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలో సునీతా రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగదు అని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి, మరి దీన్ని ఏమంటారు? ఇంతకన్నా ఇంకేమన్నా వేరే ఇంకేమన్నా కావాలా? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నమ్మాలా? వాళ్ళ చెల్లెని నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ బాబాయిని చంపినటువంటి వాళ్ళ మీదనే ఈ రోజున ఆ దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీదనే ఈ రాష్ట్రం మీదనే అనుమానం వ్యక్తం చేశారంటే సునీత రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలా విశ్వసించాలి? ఆయన్ని ఎలా విశ్వసించాలి అని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, లక్ష్మి గారు, నేను అనుకుంటున్నాను ఈ దర్యాప్తు అనేటువంటిది పక్క రాష్ట్రంలోకి, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ కోర్టుకి బదలాయించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ హత్య కేసులో పరోక్షంగా తెర వెనక పాత్రదారులు ఎవరైతే ఉన్నారో, సూత్రదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ దర్యాప్తుని ముందుకి పోనిస్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకు లేదు అని అంటే విశ్వసించాల్సిందే, నేను ఖచ్చితంగా ఒక ప్రయత్నం ఇది సుప్రీంకోర్టు కనీసము ఒక ప్రయత్నం చేసింది, కానీ ఈ రోజున బలంగా ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి దర్యాప్తును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే
పక్క రాష్ట్రానికి పోయింది కోర్టు అక్కడికి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు సాక్షులందరూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే, ఈ రాష్ట్రంలో నివసించేటువంటి వాళ్ళే, వాళ్ళే రీప్లేస్ చేయదు సిబిఐ. విచారణ హైదరాబాద్ లో చేసింది, వాళ్ళందరూ పిలిచి మాట్లాడింది. తర్వాత వచ్చి ఇక్కడ ఎక్కడ జీవించాలి వాళ్ళు? మరి ఇదే కడపలో జీవించాలి కదా, ఓకే, ఇదే కడపలో జీవించాలి కదా. మరి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు నేరుగా బెదిరించేటువంటి సిబిఐ వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే బాంబులేసి మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు సిబిఐ వాళ్ళు చెప్పారు, నేనంటలేదు. కృష్ణారెడ్డి గారు మీరు అన్నట్లు ఇది కొత్త పాయింట్. ఎందుకంటే సిబిఐ అక్కడే గ్రౌండ్ లో విచారణ జరపాలి, సాక్షులు కూడా అదే ప్రాంతంలో ఉండాలి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అసలు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి ఆరోపణ అంటే ఈ విధమైనటువంటి దర్యాప్తు ముందుకెళ్లకుండా ఒక్కటంటే ఒక పాయింట్ అండి. కడప జిల్లాలో, కడపలో, పులివెందల్లో ఈ రోజున వైఎస్ఆర్ కుటుంబం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి తెలియకుండా చీమ చుటుక్కుమనేటువంటి అక్కడ పరిస్థితి ఉంటుందా అండి? చీమగుట్ట కూడా శివుడికి తెలిసిందని అంటారుగా, శివుడు ఆజ్ఞ లేని చీమగుట్టని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము తెలియకుండా పులివెందల్లో వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి పరిస్థితులు అసలు ఉంటాయా? ఇది సామాన్యమైనటువంటి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారండి. ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ సిబిఐ దర్యాప్తులు ఇవన్నీ వచ్చి తేల్చి ఇవన్నీ కేవలం టెక్నికల్ అంశాలు తప్ప ఇంకొకటి కానే కాదు. అసలు రావతాయి అనేటువంటి నమ్మకం అయితే నాకైతే మాత్రం నాకైతే లేదు. సార్ ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు అన్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా చెప్పారు అని. నేను కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే, నాది సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వేల వందల కోట్ల లాయర్ల కోసం హైదరాబాద్ సుప్రీం కోర్టు కష్టపెట్టి మనకు అందరికి తెలిసిన వాస్తవం. మరి ఈ ఇష్యూ మీద సిబిఐ ఆఫీసర్స్ వన్ సైడెడ్ గా పనిచేస్తున్నారు. దర్యాప్తు జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేదానికో, అవినాష్ రెడ్డి ఇరికిచ్చేదానికో చేస్తున్నారు. కానీ వీళ్ళు ఆఫీసర్స్ ను మార్చమని సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తున్నారు కదా, మీకు అంత గవర్నమెంట్ అనుమానం ఉంటే ఈ సిబిఐ బృందం మీద మాకు అనుమానం ఉంది, ఈ సిబిఐ బృందం సరిగ్గా పనిచేయటం లేదని ఎందుకు సుప్రీం కోర్టు పడలేదని ఒక చిన్న క్లారిఫికేషన్. మైక్ ఎందుకు పోలేదు? వెంకటరమణారెడ్డి గారు వాళ్ళ ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టే వాళ్ళు సుప్రీంకోర్టు గానీ లేకపోతే ఈ దర్యాప్తు జరిగేటువంటి కోర్టు గానీ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కేవలము ఈ కేసు దర్యాప్తును ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. కేసును తప్పుదారి పట్టించేటువంటి విధంగా కూడా మాట్లాడారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకోసం అంటే ఈ కేసులో సునీతారెడ్డి భర్త ఉండి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఉండి ఉండొచ్చు, ఇంకొక కోణంలో ఇలా జరిగి ఉండొచ్చు అంటే సిబిఐ దర్యాప్తు ఒకవైపు జరిగేటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటుగా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే చేస్తున్నారు. ఇంకేం న్యాయం జరిగిందండి? సునీతారెడ్డి గారు అనేటువంటి వాళ్ళు చాలా 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 బలహీనమైనటువంటి ఒక వ్యక్తి అండి. ఆవిడికి ఈ రోజున న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదంటే ఒక ప్రభుత్వ వ్యవస్థ ఈ రోజున ఆవిడికి వ్యతిరేకంగా పోరాటం వ్యతిరేకంగా ఈ రోజున వర్క్ చేస్తుంటే ఆవిడకి ఏం న్యాయం జరిగిద్దండి? ఎలా న్యాయం? ముప్పాళ్ళ గారు కృష్ణాంజలి గారు అన్నట్టు ఒకవేళ ఈ రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలో విచారణ జరిగినంత మాత్రాన ఏదో న్యాయం జరుగుద్ది అనుకోలేము. ఎందుకంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఆంధ్ర పోలీసులే, కడప పోలీసులే, సాక్షులు ఉండాల్సింది కడప ప్రాంతంలోనే. కాబట్టి ఒకవేళ ఏమైనా సిబిఐ కోరితే దానికి ఏమైనా ప్రత్యేకమైన పోలీస్ బలగాలు లేదంటే తెలంగాణ నుంచి ఎవరైనా కొంతమంది పోలీస్ బలగాలు ప్రొటెక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఏమైనా ఉండొచ్చా? అంటే ఏపీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ కేసులో ఆ స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా ముప్పాళ్ళ గారు? ఒకటండి, ఇప్పుడు హనుమంతరెడ్డి గారు చెప్పినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులకి ఏమిటి సంబంధం అని చెప్పి అన్నారు, మంచిదే. కానీ మనం చెప్పట్లేదు కదా, సిబిఐ స్పష్టంగా చెప్పింది ఈ రాష్ట్ర పోలీసులు మాకు సహకరించడం లేదు, సాక్షులను ప్రభావితం చేస్తామన్నారు, ఈ విధంగా చేస్తే మేము సిబిఐ విచారణ కొనసాగించలేము అని చెప్పేసి హైకోర్టులో స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ మననం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర అధీనంలో ఉన్న పోలీసు యంత్రాంగం